నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే కష్టం వదలలేం సచ్చేదాకా. మా పిల్లలు మా కాలనీలో ఆడుకుంటూ, నాన్న మా ఇంటి పక్కన వినాయక్ గారు ఉంటారు, వినాయక్ గారు అబ్బాయి నీకు నిజాయితీ లేదు సరిగ్గా ఆడలేదు రా అన్నారు. నిజాయితీ అంటే ఏంటి అన్న అన్న? మా పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించారు, నిజాయితీ అంటే పవన్ కళ్యాణే రా అని చెప్పాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఊరికొక్క పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం షేప్ వేరుగుంటుంది కదా అనుకునేవాడిని. ఏం చేస్తాం, ఈ ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒక్కొక్క రోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక్కో రోజు నాకు భగత్ సింగ్ లాగా కనిపిస్తుంటాడు, ఒక్కో రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా కనిపిస్తుంటాడు. అబ్బా ఒకరోజు పవన్ కళ్యాణ్లో చూద్దాం ఇంటికి వెళ్తే నా సొంత అన్నలా కనపడతాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఒక్కొక్కసారి మూడో కను చేసి శివుడులా ఉంటాడు. అది ఓన్లీ నాకొక్కడికే, ఇక ఎవరికి చెప్పలేను అవన్నీ. ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి రోజు పవన్ కళ్యాణ్ కలవని రోజు లేదు. ఈ 900 రోజులు 900 పవన్ కళ్యాణ్ చూశాను నేను. ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. బాబు నువ్వు చేసిన మేలు ఈ జన్మకు నేను తీర్చుకోలేంది, నీ కృతజ్ఞతని నేను వెలకట్టలేంది. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా నీతో ఉండాలని చిన్న కోరిక, ఉంటాననే ఆశ, దగ్గరుంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుంది. మీరు నా ప్రాణం. బాబు అందరు ఆయుష్లు తీసుకొని, అందరు ఆశీస్సులు తీసుకొని, సారీ, మీరు చల్లగా ఉండాలి. మీ రాబోయే చిత్రాలు భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీ బండ్ల గణేష్. థ్యాంక్ యూ బాబు. ఏం మాట్లాడమంటారు భాష గురించి, ఎన్నిసార్లు చెప్పమంటారు? ఒక 5 నిమిషాలు మీరు రాగాలి, నా మాట వినాలి, దయచేసి నా మాట వినాలి ప్లీజ్ ప్లీజ్. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది, మనం ఇప్పుడేం మాట్లాడదు. పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు? కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు, అలాంటి ఆయనని చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్, అలాంటి ఆయనని చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్, అలాంటి ఆయనని చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం 2 కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలాంటి ఆయనని చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు, అలాంటి ఆయనని చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపతి రాయ్, అలాంటి ఆయనని చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, అలాంటి ఆయనని చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ, అలాంటి ఆయనని చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్, అలాంటి ఆయనని చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు సార్? మనకి చెప్పటాలు లేవు, ఆయన చెప్పింది చేయటమే.
నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం, చచ్చిపోయేదాకా బూడిదేదాకా మనం వదలలేము, వదిలించుకోలేము. అంతే, కొన్ని జన్మలంతే, కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. హీరో గారి గురించి, సినిమా గురించి నేనేం మాట్లాడాలంటే, ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన దగ్గరికి వచ్చి, సార్ మీరు 10th క్లాస్ బాగా రాశారు, మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాసారంటే వాడు పై నుంచి కింద చూస్తాడు. అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లో, ఆయన చూడని ఇండస్ట్రీట్లో, ఆయన చూడని చరిత్రలా ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి. ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం, చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు, చెయ్యాలి. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏందిరా రాజకీయాలు అంటాడు సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పా, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా. ఆయనకుంది ఒకటే, బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెవటగా మార్చి, చెవటను నటనగా మార్చి జనానికి అందరికీ అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి 1 కోటి రూపాయలు ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్రా లఫూట్ అన్న. అంటే నా బాస్ ఎవరన్నా అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. జై హనుమాన వీణ గుణసాగర జయ కప్పలీశ తిలోగర రామదూత అతను అంజనీపుత్ర పావన సుతనామా అన్నారు. అంజనీపుత్ర పావన సుతనామా, అంజనీపుత్ర పావన సుతనామా. ఊరికే ఎవరికి రాదు, అందరూ పుడతారు చచ్చిపోతారు, పుడతారు చచ్చిపోతారు, ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ, సినిమా వెనకాల సినిమా పెడుతూ, ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పలికిస్తున్నాడు, అది పవన్ కళ్యాణ్. నేను 100 సార్లు అనుకున్నా, అమ్మ హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు, అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా, మన వల్ల కాదు. ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది. ముందు 100 ప్లాన్లు వేస్తాం, ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు, మీ అందరికీ తెలుసు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడే. 7 కొండల వాడికి అన్నవయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి బండ్లా గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచాత్. ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు, చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో, ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో. ఎప్పుడు చూసావయ్యా అన్న, మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, గబగబ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్, ఎవరిని మాట్లాడలేదు అన్నాడు. నాకు దొరికాడు అనుకున్నాను, పట్టుకున్నా. కరెక్ట్, ఆయన పొగరే. ఎంత పొగరంటే, ఆగర్భ శత్రుదేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనగాక చెప్పనని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టకున్నంత పొగరుందని చెప్పా. చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే, టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికి ఉన్నంత పొగరుందని చెప్పా. భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా. రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగరుందిరా అని అన్నా.
ఆగండి ఒక్క నిమిషం. భారత రాజ్యాంగ పీఠికలో విందు పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. నూనూగు మిసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరుందరా అని చెప్పా. త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డలు మరకున్నంత పొగరుందని చెప్పా. లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్నది పొగరుందని చెప్పా. ద్వాపరయుగంలో కృష్ణుడి వద్ద సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకు ఉన్నంత పొగరుందరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్. మై గాడ్ ఈజ్ నాకంటే మీకే బాగా తెలుసు. థ్యాంక్ యూ.